చెడు వ్యసనాలకు అలవాటు పడిన యువకులు కాకినాడ జిల్లా తుని ఎస్పీఎం రవీంద్రనాథ్ ఐపీఎస్ బాధ్యతలు చేపట్టినప్పటి నుండి జిల్లాలో అసాంఘిక కార్యక్రమాలపై ఉక్కుపాదం మోపడం జరుగుతున్నది మరి ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతంలో ప్రధానంగా గంజాయి అక్రమ రవాణాకు అనేక చర్యలు తీసుకోవడం రవాణాదారులపై కేసులు పెట్టడం జరుగుతుంది ఈ పరంపరలో జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పెద్దాపురం ఇన్ఛార్జ్ డిఎస్పీఎస్ మురళీమోహన్ పర్యవేక్షణలో తుని పట్టణం నాగదుర్గారావు ఎస్ఐ జి సతీష్ మరియు వారి సిబ్బంది బుధవారం సాయంత్రం సమయంలో వచ్చిన సమాచారం మేరకు తుని సీతారాంపురం సెంటర్ వద్ద బులేర వాహనంలో రవాణా చేస్తున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు వాహనంలో ఎనభై కేజీల గంజాయి మరియు ఒక మొబైల్ ఆరు వేల రూపాయలు నగదు స్వాధీనం చేసుకున్నారు పట్టుబడిన గంజాయి విలువ లక్ష అరవై రూపాయల విలువ చేస్తుందని సిఐ నాగదుర్గారావు తెలియజేశారు